आंध्र प्रदेश प्रभुत्वं पंचायतीराज ग्रामीणाभिवृद्धि शाख वारु निर्वहिंचिन जगनन्न स्वच्छ संकल्पंलो भागंगा వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం బ్రోచర్ను డిప్యూటీ సీఎం ఆలనాని ఆవిష్కరించారు. అనంతరం వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మనకందరికీ కూడా తెలుసు, అక్టోబర్ 2వ తారీఖున ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చేయటం ఒక ఎత్తు అయితే డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మందుల విప్లవ కుమార్ రచించిన బ్లూ స్కార్ప్ పుస్తక పరిచయ సభ నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ రచయిత ప్రజా గాయకుడు ప్రజా కవి జయరాజ్ హాజరై మాట్లాడుతూ బ్లూ స్కార్ప్ పుస్తకం నేపథ్యం గురించి తన అమూల్యమైన సందేశాన్ని యువతకు తెలిపారు. యువత మేధస్సుకి పదును పెట్టి కవిత్వం పాటలు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, కానీ నేటి యువత మత్తు పదార్థాలకు మారక ద్రవ్యాలకు బానిసగా మారుతున్నారు. అటువంటి వారికి ఈ బ్లూ స్కార్ప్ పుస్తకం చదవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. అసలు బ్లూ తీసేసి ఒక సూర్యుడిని చూడండి, మీరు చాలా అసహ్యంగా పడతాడు. ఒక చీకటి ఉన్నప్పుడు అందులో చందమామ వస్తున్నప్పుడు కలిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. కర్నూలు జిల్లా శ్రీ దేవరగట్టు మాళ్ళ మల్లేశ్వర స్వామి దగ్గర కర్రల సమరంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. సాంప్రదాయం అంటూ గ్రామాల ప్రజలు కొట్టుకచస్తున్నారు. ఇకనైనా ఈ హింస ఆగేనా? అధికారుల సూచనలు వినకపోతే 144 సెక్షన్ పెట్టాలి, లేని పక్షంలో 15 రోజుల తర్వాత ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలు చేయవలసి వస్తోంది. హిందూ సాంప్రదాయాన్ని పాటించడం తప్పులేదు, కానీ ఆ పోరులో ఒక ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని ఆ దేవాలయ కమిటీ కానీ అక్కడ వెలిసిన మాల మల్లేశ్వరుడు కూడా కాపాడలేడు. చివరకు ఏ నాయకులు సహాయం చేయడు, అది ఆలోచించండి. ఈరోజు పెద్దపూడి మండలం జి మామిడాడ గ్రామంలో కర్రి సూరయ్య జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల నిమిత్తం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠంలో పోలేరమ్మ గుడిలో విగ్రహానికి తెర అడ్డంగా కట్టి అమ్మవారు భక్తులకు దర్శనం అవ్వకుండా చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామదేవత పోలేరమ్మ వద్ద ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని, మునుపెన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా అమ్మవారి విగ్రహానికి ముందుగా తెరను ఏర్పాటు చేసి టికెట్ తీసుకున్న వారికే దర్శనం చేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ మండల ట్రెజరర్ వజ్రాల బ్రహ్మయ్య అన్నారు. మా ఎంపీలు అందరం కూడా గీత గారు ఉన్నారు, అదేవిధంగా అమలాపురం ఎంపీ అనురాధ గారు, బోస్ గారు, మేము నలుగురు కూడా కలిపి దీన్ని భారత్ మాలలో ఒక స్కీమ్ ఒకటి ఉంది, అదేంటంటే నేషనల్ హైవే టు నేషనల్ హైవే కనెక్షన్ చేసేదానికి భారత్ మాలలో ఒక స్కీమ్ ద్వారాగా పెట్టచ్చు. అంటే అక్కడ కత్తిపూడి దగ్గర నుంచి ఇటు వేమగిరి దాకా కనెక్టింగ్ చేసేదానికి ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఏ రకం గోదావరి జిల్లా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం సహకారంతో కాకినాడ మీడియా హౌస్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా విశ్వనాథులు హాజరై ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. వెల్కమ్ టు ఈ న్యూస్. రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని గ్రామస్తుల ఆవేదన. ఓ మాజీ మా ఉసురు పోసుకోవద్దంటూ వీడియోలు. బలభద్రపురం కానేటి రోడ్డును 20 ఏళ్లుగా ఈ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినప్పటికీ కమిషన్లు అందక పనులు ప్రారంభించక నిధులు మురిగిపోయాయి.
ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చొరవతో స్థానిక పౌల్ట్రీ ఫార్మర్స్, రైస్ మిల్లర్స్, గ్లూకోజ్ కంపెనీ తదితర సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే విమర్శించడంతో పాటు పనులను అడ్డుకునేందుకు పిటిషన్లు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే చర్యలపై తమ అక్కసును ఆవేదనను వ్యక్తం చేస్తూ మా ఉసురు పోసుకోవద్దంటున్న ఈ వీడియోలను మీరే ప్రత్యక్షంగా చూడండి. సాయం చేయమంటే సాయం చేశారు రాజకీయులు. డబ్బు వాటికి పేదోడు పట్టుకొని వీళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళకి సంబంధం లేదంటే వీళ్ళు చేతనారు చూసుకున్నారు. మాది మేము ఎప్పుడే 50 సంవత్సరాల కిందట వచ్చాము. ఆనాటికి ఈనాటికి ఎంతమంది ప్రవర్తనలు చేసినా సరే మాకు రోడ్డు తెరపరచలేదండి. మేము వెళ్తుంటే పోతుంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు నాయకులు వచ్చాక కొంచెం మమ్మల్ని బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకొని మేము వారి మీద పెడితే వారు మా బాధలు చూడలేక పబ్లిక్ కాడికి వెళ్తే 10 లక్షలు జలచం చేశారండి. ఉన్నాయి పబ్లిక్ ఫార్మోళ్ళు, రైస్ మిల్లోళ్ళు కొంత 10 లక్షలు జలచం చేశారు. దానికి ఎవరు ఆటంకపరచకండి. ఆటంకపరిచే పిల్లలు మేము చాలా బాధపడుతున్నాం. మా ఉసురు కూడా బాగుంటుంది. అందుకని మేము బాగుపడేటట్టు చూడండి కొంచెం. మాది బలభద్రపురం శివర్ శంకర్రావు అండి. బలభద్రపురం శివర్ కానేటండి. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందండి ఈ రోడ్డు. అరే నేను వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది కదండి. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందండి. ఈ మధ్యకాలంలో నాకు కాలు కూడా ఇరిగిపోయిందండి. ఇరిగిపోయండి 10-15 రోజుల దాకా ఇంటి దగ్గర ఉన్నానండి. అదే పరిస్థితిలో ఉందండి. ఏదో పౌల్ట్రీ వాళ్ళు మామూలుగా గులుగొచ్చి బ్యాటరీ వాళ్ళు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కలిపండి ఏదో రోడ్డు వేద్దారని అనుకుంటే ఆటంకాలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్యనే. దాని నిమిత్తం మొత్తం మీద ఏదో చేద్దారనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు. దాని నిమిత్తం కూడా అన్నింటికి ఆటంకం పెడుతున్నారండి. ఏ పరిస్థితిలో మా పరిస్థితులు ఎవరో చూసి వాళ్ళు కనబడతలేదండి. అదే పరిస్థితులు ఉంటే ఇంక మేము ఏం చేయగలమండి. కానీలో దిక్కు లేకుండా ఉన్నట్టు ఉందండి వ్యవస్థ అంతా. అంతే మాట్లాడబోతున్నాను. నా పేరు శంకర్రావు అండి. బలభద్రపురం శివారు కానేడులో ఉంటున్నామండి మేము. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితులు ఇలాగే ఉన్నాయండి. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో శ్రీ విజయదుర్గా పీఠంలో 50వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుతగా రథోత్సవం, శ్రీదేవి పూజ, వెంకటేశ్వర స్వామికి పల్లకి మహోత్సవం జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గౌడ్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని, థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్నపిల్లల మీద ప్రభావం చూపుతుందని, కొంతకాలం చిన్నపిల్లల మీద దృష్టి సారించాలని అన్నారు. ఓకే ఓకే. ప్లవనామ సంవత్సరం ప్లవ అంటే పడగ పడవాలి. ఆ సంవత్సరంలో వ్యక్తిగతంగా ఇది రాష్ట్ర 50వ ఈ వేల చోట్ల నేను 50 సంవత్సరాలు భారతదేశంలో ఏ పీఠాల్లోనూ ఏ పీఠ
భారతదేశంలో 50 సంవత్సరాలు నవరాత్రులు చేస్తూ ఇక్కడ వచ్చే భక్తుల దానమానం మనం ముగించినంత గొప్పగా కారణం నవంబర్ డిసెంబర్ కాలంలో ఖమ్మం కార్పొరేషన్ టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సామూహిక గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లను అందిస్తుందని అన్నారు. నా అక్క చెల్లెళ్ళకి ఒక విజ్ఞాపన, ఒక విన్నపం. మీలో ఒకళ్ళకి ఇల్లు వచ్చిందే, దాంతో ఇంకొక 10 మందికి రాలే. మీతో పాటు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి లాటరీలో రాలేదు. 1000 ఇళ్ల కోసమని 10,000 మంది లబ్ధిదారులు అప్లై చేశారు. దాదాపు 10,000 మందిలో 6,000-7,000 మంది మరి వాళ్ళు అర్హత సాధించారు. రాని వాళ్ళకి చాలా బాధ ఉంది, కానీ మేము కూడా నిష్పాక్షికంగా ఎక్కడ ఏలు పెట్టకుండా మరి లబ్ధిదారులందరినీ ఎంపిక చేసేటప్పుడు లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయాలని చెప్పి చెప్పా. అట్లనే జరిగింది. ఈ 1004 ఇళ్లలో నేను మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా నేను ఇప్పించుకోలేకపోయానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే మేమంత పారదర్శకంగా దీనికి దూరంగా ఉన్నాము. పైరవీలకి లేదా మా నాయకులు చెప్పిన దానికో ఇతరత్ర వాళ్ళకు కూడా లొంగకుండా కేవలం లబ్ధిదారులకే చెందాలి, లబ్ధిదారుల్లోనే మరి ఉన్న వాళ్ళకే రావాలని చెప్పి కోరుకున్నా. అదే జరిగింది. అయితే ఎవరైతే నిరుత్సాహపడ్డారో, ఆ బయట ఉన్న పేదవాళ్ళు ఎవరైతే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని బాధపడుతున్నారో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అజయ్ అన్న ఉన్నాడు, మీ అజయ్ అన్న తప్పకుండా కష్టపడి మీకు కూడా న్యాయం చేస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలాల్లో మీ అందరికీ ఇప్పించేదాకా నేను విశ్రమించనని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఖమ్మంలో చాలా మందికి గత ప్రభుత్వంలో కేవలం పట్టాలు ఇచ్చి వదిలిపెట్టారు. పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వలే, ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు అన్నారు, కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలే. కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చాలా మందికి ఇళ్ల స్థలాలు చూపించా. అక్కడ శివాయిగూడెంలో కానీ లేదా రఘునాథపాలెం 218 సర్వే నెంబర్లో. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఇంకొక పథకం కూడా మొన్ననే అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వాళ్ళకి సొంతంగా జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు నిర్మాణం చేసుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పేదవాళ్ళకి. ఖమ్మంలో ఎంతమందికి వస్తే అంతమందికి కూడా నేను ఇప్పించి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహ చెందవద్దు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మీ అజయన్న ఉన్నాడు, మీ అజయన్న మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, జరిపించి తీరే బాధ్యత అజయందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఇళ్ల నిర్వహణని బ్రహ్మాండంగా ఇవాళ మీకు ఎట్లా అప్పచెప్పినమో మీరు రేపు మీ పిల్లలకు అప్పచెప్పేటప్పుడు కూడా అంతకన్నా బాగా మీరు అప్పచెప్పడం కోసం దీని నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి నేను ఎప్పుడు వస్తూనే ఉంటా, నెలకి 2 నెలలకు ఒకసారి వస్తా, అకస్మాత్తు వస్తా. ఇక్కడ మంచినీళ్ళు బాగా వస్తున్నాయా లేవా, రోడ్ల నిర్వహణ బాగుందా లేదా, పారిశుద్ధ్య నిర్వహణ బాగుందా లేదా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోతున్నారా లేదా, లేదా రోడ్లు బాగున్నాయా లేదా, డ్రైనేజ్ బాగుందా లేదా, ఇవన్నీ చూడటానికి ప్రతి